ఆడు నీటిగా ఒక క్యారెట్ పెట్టి ఉడికిన బియ్యాన్ని మళ్ళా గీసుకుంటా. అయ్యో ఎవరు ఉత్తలేరు ఏదో అనిపిస్తాంది కానీ ఇప్పుడు అక్కడికి వచ్చినాడు గోసుడే. మా పుల్ల పెట్లరా మరణమే. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, కొత్త వ్లాగ్ తో మేము ముందుకు వచ్చా. అయితే ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడో అంటే కాసారం ఉన్నాం. అయితే కాసారంలో పులి గుండాలు ఉన్నాయి అని చెప్పి మన భయ చెప్పిండు. ఒకసారి అట్లే మీకు చూపిద్దామని వచ్చేసినాం. ఇయో దినుమా వచ్చిండు, ప్రశాంత్ తమ్ముడు. ఇయో తమ్ముడు మన అనిల్ కారు పట్టుకొని వచ్చినాం, కానీ కారు అటు పోదు. నరేష్ భయ్య రెడీ ఉన్నాడు. ఇంకా మనోళ్ళు అక్కడ గుట్టాపై ఉన్నాడు, అది కనిపిస్తుంది. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇయో దీన్ని కూడా ఇటు రామగిరి కిలా అంటారు, కానీ ఇటు సైడ్ ఉంది. కానీ మనం పులిగుండాలు పోవాలి. ఇయో ఇట్లా వేయిది, అటు పోవాలి. అక్కడ చూపిస్తాం, మనోళ్ళు అక్కడనే ఉన్నారు. అడుగు ఏం తర్వాత చూపిస్తాం. మళ్ళీ పోదామా గాయ్స్? రైట్. మొత్తానికి అయితే వచ్చినాం. ఇయో మనం అక్కడికి పోవాలి, ఇంకా నడుచుకుంటా పోవాలి. ఫ్రెండ్స్ ఇయో మన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాం. వాళ్ళు మనకు కనిపించలేరు, అలా ఉన్నారు. మంట పెట్టినట్టు ఉన్నారు, బాగా పోగలుగుతున్నాయి. చూద్దాం అక్కడ ఏం చేస్తారో, మీకు మొత్తం చూపిస్తా. నమస్తే భయ్య. చూసిరా మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇయ్యా ఈడూరు మనోళ్ళు అయితే అయ్యో ఏమంటున్నావురా తమ్ముడు మణికాండ, కార్తాల ఉంది అని మటనారా? ఒక్కసారి మీకు లొకేషన్ చూపిస్తా మొత్తం. రుక్తాను అనుకో, ఇక్కడ ఆల్రెడీ చెప్పులు ఉన్నాయి అమ్మా, ఎవరో ఉన్నట్టున్నారుగా. ఒక్కసారి చూడండి, తమ్ముడు మటన్ అయితే అడుగుతా అండి. ఇక్కడ తమ్ముడు మెల్లగా పూలు బొక్కలు కూడా ఉన్నాయిగా, ఏ చూడ అంటావా? హలో హలో హలో, ఏమిటండి అది, ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? మోగా చూపెడతా. ఏం చూపిస్తావురా? నీళ్ళు కష్టమే పులు, ఈ మన మీద ఉన్నాయి డేంజర్ ప్లేస్. పులి గుండాలి, ఇవి నీళ్లు తాగడానికి కిడికి వస్తాయట. గుండాలు ఉంటాయి చూడుపోరా, మూడు నువ్వు చూడుపో. భయం తప్పుకోరా భయ, నిజంగా అత్తయ్య భయ పులుడు. ఇదేం పులి గుండాలి, పేరే పులి గుండాలు. అదే పులి ఈ పులి వండు జాగా ఎక్కడ ఉంది చూడు, ఒకసారి అడుగుపెట్టరా మనోళ్ళందరూ. అగంది ఎంగ్ తారుగా డైరెక్ట్ నన్ను
పులిగుండాలంటే పులి రూప వంటాయి కావచ్చుడా, ఇక్కడ పులిగుండాలంటే పులి రూప వంటాయి కావచ్చుడా. బాగా ఫీల్ అవుతుందా? బాగా అయ్యాదు, జస్ట్ లైట్ వేసుకుంటే పుల్లలు పుల్లలు అవుతుంది రైస్ గంటే. ఆడు నీట్గా ఒక క్యారిసలు పెట్టి క్యారిసలు పెట్టి ఓ నీ అబ్బా ఆపరదే ఉడికిన బియ్యాన్ని మళ్ళా గీసుకుంటా. అరే డబుల్ పెట్టరా మళ్ళా, నిన్ను సింగిల్ పెట్టమంటావా? మామూలు అయితే మొత్తం హీరో లెక్కున్నాడు. పూలుగు బొక్కలు ఉడుకుతానే పూలుగు చూపెట్టి ఇట్లా. అదో పూలు కాదా అన్నీ దగ్గరికి ఒకటి బొక్కను జూమ్ ఇచ్చిపోయా చూడే. యాసుడే పూలుగు పీరుసుడే. అయ్యో మావాడైతే మెల్లగా నతికిండు అలా. మంట తక్కువ పెట్టాలి, అరగంటా అండి. అదే ఫస్ట్ సిమ్రే పెట్టాలి మంట. గుమగుమలాడుతుంది. మన రాస్తాము డైలాగ్ ఏదంటది కోసుడే. తమ్ముడు గట్టిగా పెడతాను, బానే ఉంది బలం, బానే ఉంది బలం చూపించరా. రెడీ అయిందా? మటన్ 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 లివర్స్ లివర్ ఫ్రై. ఇట్లాంటి అడవి ప్రాంతాలల్లో కట్టెల పొయ్యి పెట్టుకొని కూరలు వండుకుంటే ఇంత టేస్ట్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే పైకి పోవంటారు, ఆ లోపు కూరలు గిట్ట అన్న అయిపోయి అందులో ఒకసారి పైకి పోయి మొత్తం వ్యూ చూద్దాం. వేరే ఉన్నది వ్యూ అయితే ఖాళీదారా. మొత్తం ఇక్కడికి రానికి కారణం మొత్తం భయమే. చూసిరా పెద్ద అయ్యో గృహ లేకున్నది, అంత గృహనే పెద్ద పులు కూడా వంటాయి కావచ్చురా. పులుడు పులికుండాలంటే ఇట్లా గుడు మన గృహాల నుంచి గృహాల అంటే పురుడు అని వేరే ఉంది పయ్యా. లొకేషన్ అయితే మస్తు కానీ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇదంతా బండ మొత్తం గుట్టలే కాబట్టి కొంచెం కాలు జారిపోయిన ఏమైనా కూడా మొత్తం డైరెక్ట్ అక్కడ పడతాం. చూపెట్రా, జాగ్రత్త ఉండాలి ఇట్లాంటి వచ్చిన కాడికి. చూసిరిగా పైన మొత్తం కిందికి మన టైగర్ భయ చూసిరా అక్కడ ఉన్నాడు. పోదాం కిందికి వెళ్ళిపోదాం, ఇక మెల్లమెల్ల దిగాలి. పోతున్న కొద్ది మంచి మంచి లొకేషన్ మంచి మంచి చూడరు ఒకసారి. ఇంకా పోతున్న కొద్ది మంచి మంచి స్పాట్స్ వస్తున్నాయి, చూపెట్టు భయ చూడు. ఇదో ఇటు మొత్తం ఈ వాటర్ ఫ్లోయింగ్ అయితే ఇంకా పైన నుంచి వస్తున్నాయి, పోతూ ఉన్న కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇంకా పైన కూడా మంచి మంచి స్పాట్స్ ఉండేట మన టైగర్ బాయ్ చెప్తాడు. కాకపోతే ఏంటంటే మనకు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది ఇప్పుడు, మనం ఇంకా తినాలే. వే కూడా మంచిగా లేదు, తొందర వెళ్ళిపోవాలి. మీకు కూడా ఇంకా నాకు చాలా చూపెట్టాలి ఉన్నది కానీ
ఇక టైం అయితే 4 అవుతుంది. చలో బాయ్ ఏం చేద్దాం మరి వెళ్దాం. ఇక రూట్ కూడా మంచిగా లేదు కదా. ఏమైంది చెప్పా నాచులు కిందికి చేతులు మంచిగా కడుకో. ఇయా డైరెక్ట్ ఏంటిది భయ్య కర్రీ అయిందా తమ్మా? కర్రీ అయిపోయింది మొత్తానికి అయితే టైం కూడా అయిపోతుంది. తమ్మ ఒకసారి తీస్తావా చూపిద్దాం? అందరు చూస్తారు ఇప్పుడు పెద్ద లంగవాడుకు అందరు చూస్తారు. పెద్ద ప్లానింగ్ మటన్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ బగారా రెడీ అవుతుండు మా తమ్ముడు. చూపెట్టు మంచిగా గరం గరం నీళ్ళైతే గురం కురుతాయి స్మెల్ అబ్బాయి. అవునా నిజమా వస్తాను వర్షం బాయ్ నువ్వు రావాలి చూసిరిగా పడుతుంది మనలో అయితే అక్కడ చూసిరుగా దానికి ఎందుకు వేరు గృహ లేకుండా మంచిగా అడిగి పోతున్నావు. ఇప్పుడు కర్రీ అయింది ఒక రైస్ అయితే అయిపోతుంది తినుడే నెక్స్ట్ కుమ్ముడే. ప్లేస్ ఎట్లుందో ఇక్కడ మంచిగా ఉన్నది వర్షం లేదు ఏం లేదు. ఇక దీని కింద మనం ఇప్పుడు ఆల్టింగ్ ఇల్లు పడుతుంది రా ఏర్పడతలేదు వాటర్ లేదు ఇప్పుడు వాళ్ళు అరే హెవీ రెయిన్ అవుతుంది. హెవీ హెవీ రెయిన్ మొత్తం అయ్యో ఇట్లా ఆగిపోయినాం వేరే వస్తున్నాయి అట్నుంచి ఇలాగా మా పుల్లలు ఎట్లరా మరణమే అంతేనా మామా సూపర్ రా నిజంగానే నువ్వు గొప్ప ఎక్స్పీరియన్స్ గేవ్ అని ప్రూవ్ చేసుకున్నావురా. ఓకే రైట్ మనోళ్ళు అయితే కూర్చున్నారు ఇక వంటలు అయితే అయినాయో మొత్తం ఇక మా వాళ్ళు తింటారు. ఇక వర్షం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది లేకుంటే ఇంకా మంచిగా ఉండు అయినా కూడా వర్షంలో చిల్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా మొత్తం ఫిదా అయ్యాల క్రేజీ ఫీలింగ్ కర్రీ మాత్రం వేరే డైరెక్ట్ ఇట్లా తింటాను మా వాళ్ళు అయితే పడుచుకుంటా ఇక్కడ దిన్ని మామ ఇంట్లో మొత్తం ఇక వీడైతే మొత్తం ఒక్కడే తింటాను సింగిల్ ఇక వేస్తాడు.